హరి జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రశ్న అంటే అడుగుతున్నటువంటి ప్రేక్షకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అతి శీఘ్రంగా అనుకూలంగా పనులు జరగాలంటే ఏ మంత్రం పఠించాలి అయితే ఇక్కడ శీఘ్రంగా అంటే త్వరగా పనులు జరగాలన్నా అలాగే మనం చేపట్టినటువంటి పనులు దిగ్విజయంగా మనకి అనుకూలంగా జరగాలి అన్న ముఖ్యంగా అది ధర్మబద్ధమైనటువంటి పనులు అయి ఉండాలి అధర్మం పనులు పట్టుకొని మనం ఏది చేసినా కూడా ఫలితం ఉండదు ముఖ్యం ఇది గుర్తుపెట్టుకోండి అంటే అది ధర్మబద్ధమైనటువంటిది శాస్త్రబద్ధంగా అంటే శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా శాస్త్ర సంబంధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఏ పనైనా కూడా సంకల్పం గట్టిగా చేసి విఘ్నాలు తొలగించడానికి విఘ్నేశ్వరుణ్ణి ధనం కోసమైతే లక్ష్మీ గణపతి అలాగే మనకి విజయాన్ని చేకూర్చాలంటే విజయ గణపతిని సంపదలు కలిగించడానికి సంపత్ వినాయకుడిని ఇలాగ ఏదైనా కూడా ఆ విఘ్నేశ్వరుని కనుక స్మరించినట్టయితే విఘ్నేశ్వరి యొక్క మూల మంత్రాన్ని జపించి ఒక నలభై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా వినాయకుడికి కనుక గరిక దానికి ఏమీ ఖర్చు కూడా లేదండి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎక్కడైనా దొరుకుతుంది వినాయకుడిని ప్రీతి ప్రీతిపాత్రుణ్ణి చేసుకోవాలి అంటే గరికతోని వినాయకుడి యొక్క ఇరవై యొక్క నామాలు ప్రతిరోజు గరికతో పూజ చేస్తూ బెల్లం ఏమీ అక్కర్లేదు ఆయనకి కేవలం బెల్లం మాత్రమే ఈ బెల్లాన్ని నివేదన పెట్టి మన గరికతోని పూజ చేసినట్టయితే ఆ గణపతి యొక్క గణపతి మూలమంత్రాన్ని స్మరించుకుంటూ గణపతి ఆరాధన చేసినట్టయితే మన యొక్క పనులు శీఘ్రంగానూ మీరు కోరిన విధంగా శీఘ్రంగానూ మనకు అనుకూలంగానూ జరుగుతాయి ఎటువంటి పనైనా సరే ఎంత కష్టతరమైనటువంటి పనైనా ఆయనపై అంటే భగవంతునిపై ఆ పరమాత్మునిపై సంపూర్ణమైనటువంటి ముఖ్యంగా ఇక్కడ కావలసినటువంటిది నమ్మకం అండి నమ్మకం ప్రధానము నమ్మకం లేకుండా ఏది చేసినప్పటికీ కూడా ఫలించదు నమ్మకం కావాలి ఎందుకంటే ఏదో చేసామంటే చెయ్యకండి ఎవరో చెప్పారని చేయకండి నేను చెప్పానని కూడా చేయకండి మీకు సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి అనుభూతి చెందాలి దాని యొక్క అనుభూతి అంటే ఆస్వాదించగలగాలి ఏమి చేసినప్పటికీ అది లేకుండా చేస్తే కనుక ఫలితం ఉండదండి దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో అందులోని ఈ యూట్యూబుల్లో చూసో లేకపోతే ఎవరో ఏదో చెప్పారనో వారికి జరిగిందనో వీరికి అన్ని జబ్బులకి మందు ఒకటి ఉండదండి అన్ని రోగాలకి మందు ఒకటి ఉండదు ఒక్కొక్క అనారోగ్యానికి ఒక్కొక్క మందు ఉంటుంది అలాగే ఒక్కొక్కరి మనస్తత్వాన్ని ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి డాక్టర్లు కూడా మందులు ఇస్తూ ఉంటారు వారికి చేసింది కదా అని అదే మందు మనం వేసుకున్నాం అంటే మనకి అది రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనము నమ్మకంతో దీనికి ఒక చిన్న ఉపమానం మనం చెప్పుకుందాం ఒక ఊర్లోని బాగా అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట అసలు ఆయన మందులు కానీ ఏమీ వేసుకోడు కానీ ఆయన ఆ రోజుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు మహాజ్ఞాని ఏ దానికి ఏది వేసుకుంటే బాగా ఫలిస్తుంది ఎలా ఉంటుంది అనేటువంటిది బాగా తెలుసు అతనికి కానీ ఆ రోజు ఎందుకో తట్టుకోలేక అందరూ చెప్తున్నారు ఆ డాక్టర్ బాగా చూస్తాడని చెప్పి ఆ డాక్టర్ దగ్గర ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన నాకు అనారోగ్యంగా ఉంది నాకు ఈ సమస్యగా ఉంది నేనేమి తట్టుకోలేకపోతున్నాను నాకు తక్షణమే ఇందులో నుంచి నిర్మూలన చెయ్యి అని చెప్పారట అప్పుడు ఆ డాక్టర్ అక్కడ ఎందుకంటే అక్కడ ఉండేటువంటిది ఆయనకి ఏ సమస్య లేదు అపనమ్మకం తనపై తానుకు అపనమ్మకం భయం ఏర్పడింది దీన్ని తొలగించడానికి ఆ డాక్టర్ సరేనండి మీరు ఈ మందు వేసుకోండి అని అక్కడ ఉండేటువంటి ఒక కాగితాన్ని తీసుకుని చింపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ ట్యా ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అని ఇచ్చారు డాక్టర్ ఫీజు కట్టి తిరిగి వచ్చాడు ఆయన ఆయన అనారోగ్యానికి ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ఆ మందులు వేసుకోవడం మొదలుపెట్టాడు ఒక్కటి వేసుకోగానే ఆయనకి ఎంతగానో రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించిందిట ఇలా ఆయన చెప్పిన ప్రకారము మూడు పూట్ల ఆయన ఇచ్చినటువంటి ఆ మందు అక్కడేమీ లేదు కేవలం కాగితం ముక్కలు మాత్రమే అది తీసుకునే వేసుకుంటున్నాడు రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదట వెళ్ళి ఆ డాక్టర్ అడగంగానే ఏంటండి ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడిగితే చాలా బాగుందండి మొదటి ట్యాబ్లెట్ వేసుకోగానే చాలా హాయిగా సుఖంగా ఉందండి అన్నట్ట అప్పుడు డాక్టర్ ఎంతగానో అంటే ఇక్కడ ఉండవలసినటువంటిది ముఖ్యమైనటువంటిది నమ్మకం ఈ నమ్మకముతోని ఏదైనా చెయ్యండి బ భక్తి నమ్మకంతో కూడుకున్నటువంటి పని ఏదైనా దిగ్విజయంగా భక్తి నమ్మకం అలాగే ధర్మబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటి ఏ కోరికనైనా కూడా శీఘ్రంగా భగవంతుడు తీరుస్తాడు నేను చెప్పిన విధంగా చేసుకుంటూ ఏ కోరికనైనా కూడా ఆ విఘ్నేశ్వరుడి పాదాలకు దగ్గర పెట్టి ఏది కోరినప్పటికీ కూడా తీరుస్తాడు కానీ ధర్మబద్ధం న్యాయబద్ధంగా ఉండాలి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వర అనుగ్రహంతో మీ పనులన్నీ కూడా శీఘ్రంగా పూర్తయిపోతూ ఉంటాయి హరి ఓం తత్స